అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారతరత్న అవార్డు గ్రహీత స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్రావు ఎంతోమంది మహానుభావులు చదివినటువంటి ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్ వసతి లేదు అని చెప్పేసి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ కిందనటువంటి కొంతమంది విద్యార్థులు కలెక్టరేట్ వరకు, అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. వాళ్ళకు సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో హాస్టల్ లేకపోవడం నిరుపేద విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట రూములు తీసుకొని చదవలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజీకు ఇంతవరకు ఇక్కడ హాస్టల్ సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈరోజు మనతో మాట్లాడడానికి కొంతమంది ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? మేమైతే యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులం అండి. ఇవాళ చలో కలెక్టరేట్కి పిలుపు ఇవ్వడం జరిగింది. సో మా ముఖ్యమైన డిమాండ్లు వచ్చేసి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద కళాశాల. ఉమ్మడి, ఆదిలాబాద్, నిర్మల్ ఏవైతే కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి కదా, అక్కడ నుండి విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. మరి అదేవిధంగా 2016లో ప్రవేశపెట్టినటువంటి దోస్త్ అప్లికేషన్ ద్వారా తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థులు వస్తున్నారు. కొంత 100 కిలోమీటర్ల నుండి విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ హాస్టల్స్లలో సీట్లు ఉండడం లేదు. ఇక్కడ మనం దోస్తులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇక్కడ 3 ఫేజ్లలో విద్యార్థులు రావడం జరుగుతుంది. అప్పటికే వేరే గవర్నమెంట్ హాస్టళ్లలో సీట్లు అయిపోతున్నాయి. మరి మిగిలిపోయినటువంటి విద్యార్థులకు సీట్లు దొరకని విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో రూములు తీసుకొని ఉంటున్నారు. ప్రైవేట్ హాస్టల్ మీరు చూడొచ్చు, 4,000 నుండి 5,000 వరకు డబ్బులు ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి రూములు కూడా బ్యాచులర్స్కి ఎవరు ఇవ్వడం లేదు. మరి ఇదంతా ఈ పేద కుటుంబాలు, మేమంతా పేద కుటుంబాలు. సో ఈ ప్రైవేట్ హాస్టల్లో ఉండడం వల్ల, రూములు తీసుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక భారం పడుతుంది. ఈ ఆర్థిక భారాన్ని మొయ్యలేక విద్యార్థులు సగంలోనే కళాశాలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు 1200 నుండి 1300 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. కానీ 2-3 నెలల తర్వాత ఏమవుతుందంటే వసతి సౌకర్యం లేకపోవడం వల్ల 400 నుండి 300 మంది విద్యార్థుల వరకు డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నారు. మరి ఈ విధంగా పిల్లలందరూ, అంటే మేమేంటంటే మా ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా డిగ్రీ చేసేది మేమే అన్న. మరి అలాంటప్పుడు మాకు కనీస సౌకర్యం కల్పించకపోవడం వల్ల మేము డ్రాప్అవుట్ అయిపోతే మా చదువులు అనేవి దీంతోటితోటి ఆగిపోతాయి. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేయనిది ఏమనగా, ఆర్ట్స్ కళాశాలకు ఖచ్చితంగా మీరు దీనికంటూ ఒక సపరేట్ కళా హాస్టల్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడచ్చు, అంటే మీరు ఈరోజు కలెక్టర్ని వెళ్ళారు, కలెక్టర్ని కలిశారు, కలెక్టరేట్ గేట్లను తోసుకొని కలెక్టర్ ఛాంబర్ వరకు వెళ్ళారు. సో ఇదంతా కూడా నిరుపేద విద్యార్థులు అంటున్నారు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలంటున్నారు, అలాగే డ్రాప్అవుట్స్, మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము, మేము చదివే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము, చదువుకోవాలి, ఉన్నత చదువు చదువులు, హాస్టల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్కి మెమోరాండం ఇచ్చారు. ఏమంది అసలు కలెక్టరేట్కు ఇవాళ మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కలెక్టరేట్ ముందుకు వెళ్ళి మా వినతి పత్రాన్ని అందజేసి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 1927 సంవత్సరంలో స్థాపించబడిన ఈ కళాశాల ఎంతో ఘనచరిత్రమున్న కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ కళాశాలలో పివి నరసింహారావు గారు, కాళోజీ నారాయణరావు గారు లాంటి మహనీయులు ఈ కళాశాల చదువుకున్నటువంటి పరిస్థితిలో వారు ఎంతో ముఖ్యమైన స్థాయికి ఎదగలిగారు. అలా మాకు కూడా ఉండాలంటే హాస్టల్ వసతి మనకు కల్పించినప్పుడు మన విద్యార్థులకు, పేదరిక విద్యార్థులకు అటానమస్ హాస్టల్ని ప్రొవైడ్ చేస్తే ఈ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పేరు ప్రఖ్యాతి కూడా మళ్ళీ వచ్చే తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాగే నిరుపేద విద్యార్థులు బయట రూములు తీసుకొని డబ్బులకు ఆందోళన వ్యక్తం చేసుకున్న వలన మన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు సపరేట్ అటానమస్ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తే మాకు ఎంతగానో ప్రోత్సాహం చేసినట్టుగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మన హన్మకొండలోని ఐఏఎస్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు వినతిపత్రాన్ని అందజేసిన తరుణంలో వారు కూడా మాకు ఫేవర్గా చేస్తామనే విషయాన్ని వాళ్ళు వెల్లడించారు. సో చూడొచ్చు, ఏదైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చామో, మేము డిగ్రీ పీజీ చదవాలంటే కొంత ఆర్థిక ఇబ్బందులు మాకున్నాయి. ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర, అంటే 1927లో ఈ ఆర్ట్స్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఏర్పాటు చేశారు. ఎంతో మహానుభావులు అందరూ కూడా ఇందులో విద్యను అభ్యసించారు. అప్పటి నుంచి కూడా ఇది ఇక్కడ పేద విద్యార్థులకు కనీసం ఉన్నత చదువులు చదువుకోవడానికి హాస్టల్, బయట హాస్టల్లో డబ్బులు పెట్టి ఉండలేక లేదా
ప్రైవేట్ హాస్టల్లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా బయట బ్యాచిలర్స్ అంటే రూమ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సో ఇదంతా మా చదువులకు ఆటంకం కలుగుతుంది. డ్రాప్అవుట్స్ అవుతాము మేము ఎందుకంటే పేద కుటుంబం నుంచి ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చి బయట రూమ్ తీసుకోవాలంటే బ్యాచిలర్ అని రూమ్ ఇవ్వట్లేదు. సో హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్లో పెట్టేంత డబ్బు స్తోమత మా దగ్గర లేదు. మా చదువులు ఇంతటితోటి ఆగిపోవాల్సి వస్తుంది. సో మేము డ్రాప్అవుట్స్గానే మిగిలాలా అని చెప్పేసి అయితే ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ చెందినటువంటి విద్యార్థులు కలెక్టరేట్ లోపలికి వెళ్ళి గేట్ల నుంచి లోపలికి చొచ్చుకొని వెళ్ళిన తర్వాత కలెక్టర్ను కలిసి ఒక మెమోరాండం ఇచ్చారు. వాళ్ళంతా కూడా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించాది. తను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ కేయూ యూనివర్సిటీ వీసీకి కూడా చెప్తానని చెప్పేసి అయితే కలెక్టర్ చెప్పిందని చెప్పేసి అయితే మనకు చెంది యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల విద్యార్థులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మీరు ఫస్ట్ పిల్లలు బయట పంపి ఎవరు రిపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని ఏం పంపిస్తాం, మిమ్మల్ని బయట పంపిస్తాం. మీరు విద్యార్థుల పక్షాన ఉండాలి సార్. సార్ మేము చెప్పండి నవాబా, ఈ ఉద్యమాలు కానీ పోతాం కాదు కదా, ఎవరు వచ్చినా కూడా కలెక్టర్ దాని అవతల ఉంటారు, రిప్రజెంటింగ్ మేము సహకరిస్తాం సార్. అంతేకాని మీరు లోపలికి ఎట్లా వస్తారు? లేదు సార్, అది ఓపెన్ మేడం, ఏదో అయిపోయింది. మన పిల్లలందరూ బయట పంపండి, మీరు 5 10 మంది నేను పంపిస్తారు. ఎట్లా వచ్చినాం కాదు, మీరు 10 మంది మాత్రమే మాట్లాడండి సార్. ఇక్కడ మాట్లాడు, ఎవరితో లీడర్ నేను మాట్లాడతాను. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇంతమందికి అలవాటు ఉండదు గుర్తు పెట్టుకోండి. అవును, మీరు ఇబ్బందులు పడతారు, మీరు 10 మంది మేము పంపిస్తాం. గ్రీవెన్స్ మీకు ఏదైనా ప్రాబ్లం లేదు, 100 వస్తాయండి ఇక్కడికి వస్తే మేము రిపేర్ పంపిస్తాం కదా. మీరు లోపలికి చాలా సార్లు ఇచ్చినాం సార్. చాలా సార్లు నీ పేరేంటి? కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.